మంచిర్యాల జిల్లా సీసీలోని రామగుండం కమిషనరేట్ పోలీస్ విక్రమ్జిత్ ఆదేశాల అనుసారం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు నమోదైన కేసులను, నాన్ గ్రేవ్ కేసులను మరియు గ్రేవీ కేసులను విషయంలో తీసుకోవాల్సిన తగు జాగ్రత్తల గురించి పోలీసు అధికారులతో చర్చించారు. సీసీ సర్పూర్లో రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ విక్రమ్జిత్ దుగ్గల ఆధ్వర్యంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో జిల్లాకు సంబంధించిన డీసీపీలు, ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. షీటీమ్, జేపీఓ, అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ సంబంధించి టీఎస్సీఓపీ ఇన్ఫర్మేషన్, సీసీటీఎస్ స్పెండింగ్ ప్రాజెక్టు మరియు ఎన్బీడబ్ల్యూఆర్ యూఐ కేసులను గురించి చర్చించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు నమోదైన కేసులను, నాన్ గ్రేవ్ కేసులను మరియు గ్రేవ్ కేసుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పోలీసులకు అధికారులకు చర్చించారు. గ్రేవ్, నాన్ గ్రేవ్, ట్రాఫిక్ సంబంధించిన సమస్యలను, మహిళలకు సంబంధించిన నేరాలను, బాల నేరస్తులను, ఆపరేషన్ ముస్కన్, ఆపరేషన్ పరివర్తన తదితర విషయాల గురించి చర్చించారు. ప్రజలకు పూర్తి స్థాయిలో పోలీసు వ్యవస్థ మీద నమ్మకం కలగాలని, ఏ అధికారి ఉన్నా న్యాయం జరగాలంటూ అనే నమ్మకం ప్రజలు కరగాలన్నారు. పోలీసు వ్యవస్థ ప్రజల పరిరక్షణకై ముందుకు ఉండాలంటూ మరియు ప్రజా ఫిర్యాదులు ఎటువంటి జాప్యం లేకుండా తక్షణమే స్పందించాలంటూ పోలీసులు అధికారులకు సూచించారు. రామగుండం కమిషనరేట్ పరిధిలోని మావోయిస్టుల ప్రభావం లేదని అన్నారు. టాస్క్ ఫోర్స్, సీసీఎస్, స్పెషల్ బ్రాంచ్, లొకేషన్ పోలీసెస్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారికి కలుపుకుని నకిలీ విత్తనాలు, పీడీఎస్, రైస్ రవాణా అక్రమం వంటి వాటిపై దాడులు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీల రవికుమార్, మంచిర్యాల ఏసీపీ గౌస్ బాబు, గోదావరికని ఎస్సీపీ రక్షిత, ట్రైనీ ఐపీఎస్ శంకర్ చంద్ర పవర్, ట్రైనీ ఐపీఎస్ శరత్ చంద్ర పవర్, పెద్దపల్లి ఏసీపీ హబీబ్ ఖాన్, జైపూర్ ఏసీపీ సీతారాములు, బెల్లంపల్లి ఏసీపీ బాలు జావత్, టాస్క్ ఫోర్స్ ఏసీపీ విజయ శారథి, సీసీఎస్ ఏసీపీ చంద్రయ్య, ట్రాఫిక్ ఏసీపీ వెంకటరమణ, సీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. ఇందులో గ్రేవ్ క్రైమ్, నాన్ గ్రేవ్ క్రైమ్, యాక్సిడెంట్ రిలేటెడ్ మ్యాటర్స్, ట్రాఫిక్ మేనేజ్మెంట్, క్రైమ్ అగేన్స్ట్ విమెన్, చైల్డ్ లేబర్ సంబంధించినటువంటి విషయాలు, ఎస్సీ ఎస్టీ కేసెస్ సంబంధించి ఇన్వెస్టిగేషన్, పెండింగ్ ఇన్వెస్టిగేషన్, అదేవిధంగా పెండింగ్ ట్రయల్ ఉన్నటువంటి కేసెస్, కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్, తర్వాత జనమైత్రి పోలీస్ ఆఫీసర్స్ ఏ విధంగా పనిచేస్తున్నారు, దాంతో పాటుగా కొన్ని ఆబ్జెక్టివ్స్, పబ్లిక్ తరఫున ఉన్నటువంటి ఆశాలు, వాటిని మేము ఫోర్ కేటగిరీస్ కింద